Jackson move. Main engineer. I'm gonna hit the six like Dhoni. I want to be a singer. I wanna be like mega star. Become a doctor and serve the poor. ఆటలంటే ప్రాణమిస్తాం, చదువులోనా ఫస్ట్ ఉంటాం. అల్లరి చేయడం మాకు ఇష్టం, సైలెంట్ సెట్టింగ్ చాలా కష్టం. రూల్స్ ఎన్ని పెట్టినా కట్టుబడము ఎప్పుడు. హై స్కూల్ హై స్కూల్ తొలి అడ్వెంచర్స్ కే బరి. హై స్కూల్ హై స్కూల్ ఎన్నో కలలకు నెలవిది. హై స్కూల్ హై స్కూల్ యాపిల్ ఎక్కడితేనేమో ఆవులు ఇస్తున్నారు, అదే సీమ పందులు ఎక్కడితే సీమటపాకల్లా చెప్తున్నారు. అయితే మాకు లెక్కలన్నీ వచ్చేసినట్టేనా మాస్టారు? వచ్చేసినట్టేనే కాదు, వచ్చేసాయి. ఆహాహా, ఒక్కరోజు మీ దగ్గర ట్యూషన్లో చేరితేనే లెక్కలన్నీ నేర్పించేశారు. ఇంకా మా పక్క వీధిలో 100 మంది రౌడీలు ఉన్నారు, వాళ్ళందరినీ మీ దగ్గరికి ట్యూషన్కి తీసుకొస్తాను మాస్టారు. ఇవాళ నా బర్త్డే కదరా. అయితే ఏంటి, మీరంతా కలిసి సెలబ్రేట్ చేస్తారనుకున్నానురా. మీలాంటి గ్రేట్ పర్సన్స్ బర్త్డే సెలబ్రేట్ చేసేంత వాళ్ళమా? ఎక్కడా మేమెక్కడ? పోనీ ఈ చాక్లెట్స్ తీసుకోండి రా. రే, నీ ఫ్రెండ్షిప్పే కట్ చేసుకున్నాం, నీ చాక్లెట్స్ దేనికి? రే అలా అనకండి రా. రే ప్లీజ్ రా, చాక్లెట్స్ తీసుకోండి రా. చాక్లెట్స్ చూపించి బర్త్డే సక్తో దగ్గర అవ్వాలని చూడు. రే ప్లీజ్ రా, చాక్లెట్స్ తీసుకోండి రా. పీటర్తో హార్ష్గా మాట్లాడమా? లేదు, హట్టయ్యేలా మాట్లాడాం. నిజం చెప్పాలంటే బాధ పెట్టాం. నీ బాక్స్లో ఏముంది? మరి నీ బాక్స్లో ఏముంది? వాడి కోసమేనా? నువ్వు వాడి కోసమే కదా తెచ్చావు. ఇందాక టిఫిన్ తినలేదన్నావు కదా, తిను. ఆకలి చచ్చిపోయిందిరా. పీటర్ని మనం చాలా బాధ పెట్టాం, అది వాడి పుట్టినరోజున. వీళ్ళిద్దరు నన్ను అవాయిడ్ చేశారు, దుర్గ కూడా నన్ను అవాయిడ్ చేస్తుందేమో. జీసస్, పీటర్ చాలా మంచివాడు, ఈ బర్త్డేకి వాడు హ్యాపీగా ఉండేలాగా చూడు. ఏ పాపం చెయ్యని వాడిని మొదట రాయి విసరమన్నా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పో పాపమో చేస్తూ ఉంటారు. పీటర్ కూడా తప్పు చేశాడు, తన దగ్గరున్న డబ్బు మా ఫ్రెండ్షిప్ని దూరం చేస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. వాడి మీద నాకెప్పుడూ కోపం లేదు, మా కష్టాలు పంచుకోలేదన్న బాధ మాత్రమే ఉంది. వాణ్ణి హ్యాపీగా ఉంచు. పీటర్,
హ్యాపీ బర్త్డే టు యూ. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఓపెన్ చెయ్యి. చాలా చిన్న గిఫ్ట్, చాలా క్యూట్ గా ఉంది. నేను చాక్లెట్స్ ఇస్తే ముస్తఫా శంకర్ తీసుకోలేదు. నువ్వు నా కోసం గిఫ్ట్ తెచ్చావు, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, ఇదేరా మేమంతా కోరుకునేది. నువ్వు నా కోసం ఇదంతా చేసావంటే నా మీద నీ కోపం పోయింది కదూ. మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది కదూ. పీటర్, నీ ప్లేస్లో ఏ ఫ్రెండ్ ఉన్నా నేను ఇలాగే చేసేదాన్ని. అంటే నేను ఇంకొకరు ఒకటేనా? ఆ తేడా నువ్వే చూపించావు. నువ్వు ఓ ఫ్రెండ్లా బిహేవ్ చేయలేదు. సర్లే వదిలే, ఇవాళ నీ బర్త్డే, ఆ టాపిక్ వద్దు, బీ హ్యాపీ. మౌనంగా ఉన్నారు.
చేస్తుంది దుర్గా. ఏంట్రా అక్క ఫోన్? ఎవర్రా? షేక్. ఇది నమస్తే సాబ్. నమస్తే నమస్తే. మాల్ రెడీ సాబ్. టీకే 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 సాబ్. అచ్చా అచ్చా అట్టగి సాబ్. నమస్తే. ఇప్పుడే సాంబా దుబాయ్ షేకు ఎల్లుండి వస్తున్నాడ్రా. అలాగా డబ్బు తెస్తున్నాడా? వెళ్ళివేదవా, వాళ్ళకి డబ్బుకేం కుదవరా? మనం దుర్గని ఇలా ఇవ్వటం, అలా చేత్తో డబ్బు తీసుకోవటం. అయితే దుర్గని వాళ్ళు మనం లాక్ చేయాలి. చేద్దాంలే, అదెక్కడికి పోతుందిరా? నువ్వు ఇలాగే అంటావు, అది రాగానే అమ్మ తల్లి బుజ్జి అని దూషించి మరీ పంపుతావు. ఒరే, మేకను బలి ఇవ్వాలి అంటే దాన్ని ముందు బాగా మేపాలరా. చేప పిల్లని పట్టాలి అంటే చిన్న ఎర వేయాలి. కుందేల్ని లేపాలి అంటే చెవులు పట్టి లేపాలి, కాళ్ళు పట్టి గుంజకూడదురా. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ఏముంది, దుర్గ ఫోటో షేక్ పంపించాను, వాడికది తెగ నచ్చేసింది. ఇలాంటి చురుకైన పిల్ల నా ఇంట్లో ఉంటే అన్ని పనులు చక్కబెడుతుందని తెగ సంబరపడిపోయాడు. కేవలం దీనికోసం హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడ్రా. ఇంకే సాయంత్రం దుర్గా వస్తుందిగా, దాన్ని ఎలాగోలాగా లాక్ చేయాలి. షేక్ వచ్చేది ఎల్లుండి కదా అని ఎల్లుండి దాకా దాన్ని బయటకు వదలొద్దు. రెండు రోజులు దాన్ని మన ఇంట్లో ఉంచుకోవాలి అంటే నువ్వేం ప్లాన్ చేస్తావో నీ ఇష్టం, కానీ సాయంత్రం మన ఇంటికి వచ్చిన దుర్గా మళ్ళీ దానింటికి వెళ్ళకూడదు. టైం అయిపోతుంది, జగదామ గారింటికి వెళ్ళాలి. ఇంకో రెండు రోజులు కష్టపడితే ఆంటీ అప్పు తీరిపోతుంది. స్కూల్ నుంచి వచ్చాక గ్రూప్ స్టడీస్ అని ఫ్రెండ్షిప్లకు వెళ్ళావా? పూర్తిగా నిన్ను చదువు మాన్పించేస్తా, అర్థమైందా? దుర్గా పాలు తాగు. దుర్గా ఏంటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేకపోతే అలా ఎందుకున్నావు? ఏ నాతో చెప్పకూడదా? అయినా ఈ మధ్య స్కూల్ నుంచి రాగానే కంబైన్ స్టడీస్కి వెళ్లేదానివిగా, ఇవాళ వెళ్ళడం లేదా? వెళ్ళాలి, కానీ అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నావా? ఏ నువ్వు నీ ఫ్రెండ్స్ గొడవ పడ్డారా? లేదమ్మా. అయితే ఇంకేం ఆలోచించుకు, పాలు తాగి బయలుదేరు. అమ్మా. ఏంటమ్మా? స్కూల్ నుంచి వచ్చాక కంబైన్ స్టడీస్ అని ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళొద్దని ఆ రోజు నాన్న హెచ్చరించారు కదా, ఇప్పుడు వెళ్తే నాన్న కోపం వస్తుందేమో. అందుక నువ్వంత బాధపడుతున్నావు? మీ నాన్న సంగతి నీకు తెలిసిందే కదా, పైగా ఆయనకు ఆడపిల్లలంటే చిన్న చూపు. ఆయన మాటలు పట్టుకుని నువ్వు చదువును అశ్రద్ధ చేయొద్దమ్మా. మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు చదువే జీవనాధారం. నీ
నీకు నేనిచ్చే ఆస్తి చదువు చెప్పించడమే తల్లి. నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగే శక్తినిచ్చేది ఆ చదువు మాత్రమే. ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని నిందలు ఎదుర్కొనైనా నువ్వు చదువును మాత్రం వదిలేయకు. మరి నాన్న, మీ నాన్న వచ్చేలోపు నువ్వెలాగో వచ్చేస్తావు కదా. వెళ్ళు, ఒకవేళ నువ్వు రావడం ఆలస్యమైతే నేను మేనేజ్ చేస్తానుగా. ముందు పాలు తాగు. ఇంకొన్ని తాగువే చాలమ్మా. మా మంచి అమ్మ. అయింది, అది ఇంకా రాలేదండి. ఇదేమన్నా మిలిటరీ ఆఫీస్ అనుకున్నావేంట్రా? టంచన్గా రావడానికి 10 నిమిషాలు అటో ఇటో వచ్చేస్తుందిలేరా. ఇవాళ దుర్గ రాకపోతే బాగున్నా. దేవుడా, ఈ పాపకి మత్తు మందిస్తారు, ఆ తర్వాత అమ్మేస్తారు. అలా జరగకూడదు. దేవుడా, ఆ పాప నువ్వే కాపాడాలి. అమ్మా దుర్గా వచ్చేసావా? దుర్గా వచ్చేసిందిరా. అంత కంగారు పడుతున్నారేంటి? ఏం లేదు తల్లి, నీ పని అయ్యాక దుర్గమ్మ తల్లి పూజ చేద్దాం అనుకున్నాను అందుకని. పూజ దేనికి? ఈ పిచ్చి పిల్లకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇవాళ చాలా మంచి రోజు తల్లి, పూజ చేస్తే మనం అనుకున్నవన్నీ అయిపోతాయి. అలాగా? చీరలు ఆ గదిలో ఉన్నాయి కదండి. అవునవును, అక్కడే ఉన్నాయి. అయితే ముందు వర్క్ ఫినిష్ చేసి వస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకో, వెళ్ళు. Oh,
ఎస్ఐ గారు చెప్పండి. పిల్లల కిడ్నాప్ కేసులు ఏమయ్యాయని పబ్లిక్ కమిషనరేట్ ముందు ధర్నాలు చేస్తున్నారట. అలాగా స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. అతను రెస్క్యూ టీమ్ తో అనుమానం ఉన్న ప్రతి ఇంటిని సోదా చేస్తున్నారు. ఆ స్పెషల్ ఆఫీసర్